హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అండ్ లాగానే ఈరోజు కూడా సూపర్ యూజ్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి ఈ టిప్స్ తోటి మన టైంని మన శ్రమను మన పనిని కూడా సేవ్ చేసుకోవచ్చు ఏమాత్రం అలసిందిగా ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి ఇలాంటి ఆయిల్ బాటిల్స్లో మనం ఆయిల్ పోయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి ఎందుకంటే దాని క్యాప్ అనేది ఇలా చిన్న రంధ్రం ఉంటుంది కదా కాబట్టి మనం టీ స్టెయినర్తో పోయాలన్నా కూడా టెయిన్ స్టెయినర్ మొత్తం అంటుతూ ఉంటుంది సరిగా పోకుండా కింద పడిపోతూ ఉంటుంది అలా కాకుండా సింపుల్గా కొబ్బరికాయని మనం దేవుడి దగ్గర కొట్టినప్పుడు ఇలా ఒక కొబ్బరి చిప్పనైతే అయితే ఉంచేసేయండి సూపర్ యూజ్ఫుల్ టిప్ అండి నిజంగా దీ మనం స్టెయిన్ అయితే మళ్ళీ ఆయిల్ ఆయిల్గా ఉంటుంది దాన్ని కడగాలి అలా కాకుండా ఈ కొబ్బరి చిప్పలో పోసామంటే పక్కగా పోనే పోదు అట్ ద సేమ్ టైమ్ కొబ్బరి చిప్ప ఇందులో సమ్మర్ ఏమో కానీ నేను పోసిన వెంటనే ఒక వెంటనే ఆరిపోయింది దీన్ని క్లీన్ చేయాల్సిన ఇంకో పని శ్రమ కూడా మనమైతే సేవ్ చేసుకోవటమే ఇలాంటి టిప్స్ టిప్స్ మన ఛానల్లో చాలా ఉంటున్నాయి కాబట్టి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి విజిట్ చేయండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ హోప్ ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బట్టలు కాటన్వి కానీ కలర్ పోతూ ఉంటాయి కదా అలా కలర్ పోకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి బట్టలు తీసుకొచ్చిన వెంటనే ఏదైతే కలర్ పోతుందో మనకు కొంచెం తెలుస్తుంది కదా వాటర్ తీసుకొని బేకింగ్ సోడా ఒక స్పూన్ లేదంటే నార్మల్ సాల్ట్ అయినా వేసేసి ఒక్కసారి ఇలా వాటర్లో పెట్టేసి తర్వాత మీరు ఆరపెట్టేసి వేసుకోండి కలర్ అనేది కొంచెం కూడా పోకుండా ఉంటుందండి ఒకసారి మీరు వా నార్మల్ వాటర్లోనే పెట్టేసేయండి ఏమో హాట్ వాటర్ కూడా ఏమో అవసరం లేదండి జస్ట్ కొంచెం సాల్ట్ లేదంటే బేకింగ్ సోడా ఈ రెండు వేసి పెట్టేసేయండి మీకు కలర్ అనేది పోకుండా ఉంటుంది ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్ ఇది మన వైట్ బ్యాగ్స్ ఉంటాయి కదండి ఇలా కాటన్ బ్యాగ్స్లో కొంచెం అంటే కొంచెం బేకింగ్ సోడా వేసి లైటర్ మనకు చూడడానికి ఏమాత్రం కూడా మురికి ఉంది అనిపించడం లేదు కానీ మీరు ఒకసారి నేను క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత మురికి వస్తుందో చాలా బాగా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది ఒకసారి బేకింగ్ సోడా వేసుకొని మొత్తం లోపలంతా కూడా లోపల కూడా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తానండి మొత్తం నీట్గా క్లీన్ చేస్తాను చూసారా ఎంత మురికిగా కనిపిస్తుందో అలా మురికి వస్తుంది ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉంటాయండి మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్లో కూడా వెళ్ళండి చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసండి మన సబ్స్క్రైబర్స్ కూడా ఒక లైక్ అయితే ఇచ్చేసండి లోపల క్లీన్ చేస్తున్నానండి నేను ఒక బడ్ ఉంటుంది ఇయర్ బడ్ ఉంటుంది ఇయర్ బడ్ తీసుకొని దానికి కూడా బేకింగ్ సోడా అప్లై చేసేసి లోపల కూడా చూస్తారు అసలు ఎంత ఉందో నీట్గా క్లియర్ అయిపోతుంది లోపల ఈ మట్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే మన లైటర్ అనేది త్వరగా పాడైపోతూ ఉంటుంది అలా పాడవకుండా ఉండాలంటే ఇలా నీట్గా అయితే క్లీన్ చేసి వస్తుంది మనకి త్వరగా అయితే పాడవకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ముఖ్యంగా ఇలాంటి లైట్ కలర్స్లో ఉన్న షూస్ ఏవైనా కానివ్వండి త్వరగా మురికి పడుతూ ఉంటాయి అలా త్వరగా మన వాడుకోలేకుండా షూ ర్యాక్లో పెట్టామనుకోండి అవి మురికి పట్టకుండా ఉండాలి అంటే ఈ చిన్న అయితే ట్రై చేయండి పాత సాక్స్ ఏదైనా ఉంది అనుకోండి దాన్ని దానికి తొడిగేసేయండి ఇవి త్వరగా అనేది మురికి పట్టకుండా అయితే ఉంటాయి ఇవి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మీకు ఈ టిప్స్లో ఏది బాగా నచ్చుతుంది అనేది కూడా నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ యూస్ఫుల్ టిప్ అండి మనం గ్యాస్ పైన ఆయిల్ మరకల పండి అనుకోండి దాన్ని క్లీన్ చేయాలంటే వాటర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం రెగ్యులర్గా వాటర్ పెట్టినా కానివ్వండి బర్నర్స్ అనేవి వాటర్లో తడిచి త్వరగా పాడైపోతూ ఉంటే గ్యాస్ కూడా త్వరగా పాడైద్ది అలా కాకుండా సింపుల్గా ఇలా ఆయిల్ ఎక్కువ పడింది అనుకోండి నాకు ఓన్లీ ఆయిల్ మరకలే పండి చూడండి ఆయిల్ మరకలు మనం ఎక్కువగా పండి అనుకోండి పౌడర్ ఉంటుంది కదా టాల్కమ్ పౌడర్ ఆ పౌడర్ ఒక్కసారి జల్లేసేసి న్యూస్ పేపర్ ఉంటుంది న్యూస్ పేపర్తో ఒక్కసారి క్లీన్ చేసేయండి చేయండి మనం ప్రతిసారి అంటే క్లీన్ చేయలేం కదండి అప్పుడప్పుడు మాత్రం ఎక్కువ ఆయిల్ మరకలు పడింది అన్నప్పుడు ఈ చిన్న టిఫిన్ అయితే ట్రై చేయండి గ్యాస్ కూడా నీట్గా క్లియర్ అయిపోతుంది చాలా షైనింగ్గా కూడా ఉంటుంది నేను ఒకసారి న్యూస్ పేపర్తో నీట్గా క్లీన్ చేసిన తర్వాత టిష్యూ పేపర్ టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ న్యూస్ పేపర్ ఉంటే న్యూస్ పేపర్ క్లీన్ చేసిన తర్వాత ఒక పాత క్లాత్ ఏదైనా ఉంటే ఆ క్లాత్ నీట్గా తుడిచేయండి మీకు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఎంత జిడ్డు జిడ్డుగా ఉన్నది కూడా ఆయిల్ మరకలు కూడా నీట్గా క్లియర్ అయితే పౌడర్ తోటి చాలా షైనింగ్గా కూడా అనిపిస్తాయి అట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్ కూడా మీ టైల్స్ జిడ్డు జిడ్డుగా అనిపించినప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఆయిల్ పైన పౌడర్ వేసుకోండి ఈజీగా అయితే మరకలు అనేవి ఉండు అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి పప్పు మనం రైస్ పెట్టుకున్నాం అనుకోండి కుక్కర్లో ఒక కొలత ప్రకారం నీళ్లు పోస్తూ ఉంటాం కదా పప్పు పెట్టుకున్నాం అనుకోండి ఊరికే అలా ఇంత అని లేకుండా పోస్తూ ఉంటాం కదా వాటర్ అలాంటప్పుడు ఏమైందంటే పప్పు పొంగుతూ ఉంటుంది కదా బయటకు వచ్చేస్తు ఉంటుంది అలా రాకుండా ఉండాలి అని అంటే ఒక గిన్నెని వేసేయండి పప్పులో నీళ్ళు అనేవి కింద పడిపోకుంటే మన గ్యాస్ కూడా పాడవకుండా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలాంటి మాపు ఉంటుంది కదండి మాపుని తీసుకొని అటు సైడ్ ఇటు సైడ్ రబ్బర్ బ్యాండ్స్ పెట్టేశాను రబ్బర్ బ్యాండ్లు పెట్టేసిన తర్వాత దాన్ని మధ్యలోకి తీసుకుని వచ్చి ఒక దారం అయితే కట్టేశానండి నేను దీన్ని దేనికి యూజ్ చేద్దాం అనుకుంటున్నారా చెప్తానండి సూపర్ యూజ్ఫుల్ టిప్ అండి ఇది కూడా దీన్ని మధ్యలో దారం కట్టేసిన తర్వాత కొంచెం గ్యాప్ అయితే ఎక్కువ ఉంచుకోండి మాకైతే గ్యాప్ని బట్టి నేనైతే ఉంచుకున్నాను మీరు కావాలంటే కొంచెం గ్యాప్ అయితే ఎక్కువ ఉంచుకోండి ఈజీగా అయితే మన ఫ్యాన్ రెక్కలకు బ్యాక్ సైడ్ ఉన్నదని మేము మొత్తం ఈజీగా దుమ్ము ఎలాంటిది ఉన్నా కానీ సింపుల్గా అయితే రిమూవ్ అయిపోతుందండి ఇవేనండి ఈరోజు టిప్స్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోకండి ఏది బాగా నచ్చినా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్